గతంలో ఆర్మీలో ఒక 7 సంవత్సరాలు చేసి వచ్చిన, ఇక్కడ పంజాబ్లో ఆర్మర్డ్ కోర్లో చేసిన, చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కాలేజీలో జాబ్ దొరికించుకొని కాలేజీలో చేస్తున్నాను. ఇప్పటికి 29 సంవత్సరాలు సర్వీస్ అయింది, 27 28. వాళ్ళకు అవన్నీ ఏవి తెలియదు. వాళ్ళకు దేశ రక్షకులు, వాళ్ళు డాక్టరు, గెస్టెడ్ ఆఫీసరు, వాళ్ళకి ఏం, వాళ్ళకు పాశాచిక ఆనందం కావాలి. ఆనందం కొరకే వాళ్ళు మా పాపను అనుభవించి చంపేసిండ్రు, ఘోరంగా చంపిండ్రు. మళ్ళా బతికిండు అని మళ్ళా గ్యాస్ ఉన్న పోసి అంటించిండ్రు. అంత రాక్షసులు కూడా చేయరు అట్లాంటి పనులు. మళ్ళా రాక్షసుల కంటే వాళ్ళను హీనమైన మనుషులు వాళ్ళని నేను భావిస్తున్నాను. వాళ్ళకి తగిన శాస్త్రి జరిగిందని మరి పోలీసు వాళ్ళకు మరి కేసీఆర్ గారికి నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఏముంది, అంతకు మించి మా పాప రాదు. మాకు రాత్రిళ్ళు ఇప్పటికీ నిద్ర పడతలేదు, మా పాప జ్ఞాపకాలు వస్తున్నాయి. నాకు తెలియకుండా నాకు స్ట్రెస్ వస్తుంది బాడీ లోపల, ఎట్లా నేను సంజాయించుకోవాలి, ఎట్లా బతకాలి అనేది ఇంకా నేను ఇంకా నాకు తెలియకుండానే ఇది అయిపోతుంది. అది ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉంది నాకు. చాలా మంచి పాప, అసలు చాలా మృదు స్వభావి, మొహమాటాస్త్రాలు, ఎవరికి హర్ట్ చేయని మనిషి, టైంకి డ్యూటీ మైండెడ్ మనిషి. ఎప్పుడు టైంకి 8:30 కల్లా 8 గంటల కల్లా లేచి డ్యూటీ 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 అని స్కూటర్ ఆడ శంషాబాద్లో బస్ స్టాండ్లో పెట్టిపోయి మళ్ళీ సాయంత్రం బస్సులు లేవు ఆ ఊరికి. చాలా కష్టపడి అలా ఆటోల్లో ఇరుక్కుని పోయేది, చాలా ఇబ్బంది పడేది. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కూడా నా సొన్న చాలా సార్లు చెప్పింది, కారు తీసుకొని పోతా ఎట్లనన్నా అంటే మళ్ళీ కారు తీసుకొని పోతే అది ఇబ్బంది అవుతుంది అని. మేము సూతం 2 ఇయర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవుతావు, సూతం ఇక్కడ ఎక్కడన్నా దగ్గర చేపించుకుందాలి అని అనుకోంటివి. మళ్ళీ ఇంకా అందుట్లో ఇంకోటి పెండ్లు కూడా చేయాలని చూస్తుంటే, ఈ 2-3 నెలల మ్యారేజ్ చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నంలోనే అంతలోనే ఈ విధంగా పాప అసలు బాసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.